షుగర్ వ్యాధితో బాధపడుతున్నారా? డాక్టర్ వినీలా 21 డేస్ డయాబెటిస్ డైట్ తో కంట్రోల్ చేసుకోండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. నమస్తే జకీర్ గారు. నమస్తే సార్. ఆంధ్రజ్యోతి పత్రికలో ప్రధానంగా మనం చూస్తే అంటే కొన్ని అంశాల గురించి అయితే చర్చించాము, లోకేష్ గారి గురించి, అదే విధంగా జేడీ గారి గురించి. ఇప్పుడు మనం చూస్తే సార్, పోలవరం ఎత్తు పూటకో మాట అంటూ మా ఒక కథనం వచ్చింది, తర్వాత టీటీడీకి జరిమానా అంటూ, తర్వాత తుంగభద్రకు టెండర్లు, ఇప్పుడు వచ్చేసేసి ఇక్కడ ప్రతి ఒక్కరిని కూడా ఆకర్షించే రాజకీయ రాష్ట్ర రాజకీయ అంశం గురించి మాట్లాడదామండి. ప్రభుత్వంపై వ్యతిరేకత వాస్తవమే, తప్పులు దిద్దుకుంటామంటూ కొలగట్ల వ్యాఖ్యలు చేసినట్లుగా ఇక్కడ ఒక కథనం వచ్చిందండి. అంటే డిప్యూటీ స్పీకర్గా ఉన్న వ్యక్తే మేము తప్పులు దిద్దుకుంటాము, ప్రభుత్వంపై వ్యతిరేకత ఉంది అని చెప్తున్నారంటే అది ఎంతవరకు వాళ్ళు కూడా అంటే ఆత్మ పరిశీలనలో ఉన్నారని అర్థమా? లేకపోతే అసంతృప్తులు ఎవరైతే ఉన్నారో వారి జాబితాలోకి ఈయన కూడా చేరిపోతున్నాడని అర్థం? ఇప్పుడు డిప్యూటీ స్పీకర్గా ఉన్న కోలగట్ల వీరభద్రస్వామి ఈ వ్యాఖ్యలు చేయడం వెనక చాలా కారణాలు ఉన్నాయండి. విజయనగరం జిల్లాలో కోలగట్ల వీరభద్రస్వామి డిప్యూటీ స్పీకర్కు అక్కడ సీనియర్ మంత్రి బొత్స సత్యనారాయణకు మధ్య పోసుకోవడం లేదు, ఒక పాయింట్. ఓకే. రెండోది ఏంటంటే ఈ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎలక్షన్స్లో ఉత్తరాంధ్రలో బాగా అంటే పెర్ఫామ్ చేయలేదు కదా, వైసీపీ పూర్ పెర్ఫార్మెన్స్ వల్ల టీడీపీ గెలిచింది, దానికి ఎవరు బాధ్యత వహించాలి? తర్వాత ఆయన ఏమన్నాడు, ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత ఉన్నట్టు మేము అవగాహనకు వచ్చామన్నాడు. ఇప్పుడు ప్రభుత్వం అంటే ఏమిటి? అదొక బ్రహ్మ పదార్థమా? ప్రభుత్వంలో మీరు భాగం కాదా? కోలగట్ల వీరభద్రస్వామి భాగం కాదా? ధర్మాన ప్రసాదరావు భాగస్వామి కాదా? లేకుంటే బొత్స సత్యనారాయణ భాగస్వామి కాదా? ఎవరు భాగస్వామి కాదు? ప్రభుత్వం పైన ప్రజలు వ్యతిరేకత ఉంది అని ఇప్పుడు ఇదొక ఫ్యాషన్ అయిపోయింది. ఇప్పుడు చాలామంది అసలు ఇంతకుముందు మీరు గమనిస్తే ఎమ్మెల్సీ ఎన్నికల్లో అంటే 4 స్థానాలు టీడీపీ గెలవక ముందు మీకు వైసీపీకి సంబంధించిన ఎమ్మెల్యేలు కానీ, వైసీపీకి సంబంధించిన మంత్రులు కానీ, వైసీపీకి సంబంధించిన ఇంకెవరు ముఖ్య నాయకులు కానీ ఎవరు కూడా ఇట్లా ధైర్యంగా మాట్లాడేవాళ్ళు కాదు. ఇప్పుడు వాళ్ళకి ఏంటంటే బయట ఎప్పుడైతే ఒక వాతావరణం డిఫరెంట్గా కనిపిస్తుందో దానికి అనుగుణంగా వాళ్ళు మాట్లాడడానికి ప్రయత్నిస్తున్నారు. ఇది అంతిమంగా ఎవరికి నష్టం కలిగిస్తుంది? జగన్కు నష్టం కలిగిస్తుంది, అంతిమంగా వైసీపీ అంటే అధికార పార్టీకి నష్టం కలిగిస్తుంది. ఆ విషయాన్ని కోలగట్ల వీరభద్రస్వామి ఎందుకు తెలుసుకోలేకపోతున్నాడో మనకు తెలియదు. ఆయన ఏమంటాడు, గెలుపోవటములు సహజం కనుక మేము మాకు ఒక 1 ఇయర్ ఉంది కాబట్టి మేము సర్దిద్దుకుంటాం అంటున్నాడు ఆయన. 1 ఇయర్లో ఆయన సర్దిద్దుకున్నది ఏముంది? ఎట్లా సర్దిద్దుకుంటారు? ఏం చేస్తారు? దానికి సంబంధించిన మెకానిజం ఆయనకు తెలుసా? ఏమైనా అది ఏదైనా ఉంటే ముఖ్యమంత్రి జగన్ ఆలోచించాలి, అట్లాగే పార్టీ హైకమాండ్ ఆలోచించాలి, వైసీపీకి సంబంధించిన ఇతర ముఖ్య నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా కూర్చొని ఒక మేధోమథనం జరపాల్సిన అవసరం ఉంది. నిజంగానే ఇప్పుడు మనం ఎన్ని రకాలుగా మాట్లాడుకున్నా, ఎన్ని విధాలుగా విశ్లేషణ చేసినా కూడా ప్రజల్లో ఎక్కడో ఒక చోట వ్యతిరేకత అయితే ఉంది అన్నట్టుగా అయితే మనకు ఎమ్మెల్సీ ఎలక్షన్స్లో అయితే ప్రూవ్ అయింది. దీన్ని మనం ఎవరు కాదనడానికి లేదు. అయితే నిన్న మొన్న దాకా మనం గమనిస్తే వైసీపీ నుంచి వచ్చిన ఆర్గ్యుమెంట్ అంతా కూడా 108 అసెంబ్లీ సెగ్మెంట్లలో ఎన్నికలు జరిగినప్పటికీ కూడా, ఇది గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగినప్పటికీ కూడా అందులో ఓట్ల పరంగా చూస్తే కాన్స్టిట్యూన్సీకి ఒక 400-300 తప్ప పెద్దగా టీడీపీకి పడ్డమేమీ లేదని చెప్పారు. ఇది రాయలసీమ అండ్ ఉత్తరాంధ్రకు సంబంధించిన ఎలక్షన్స్లో. బట్ మరి ఇప్పుడు అటువంటి అంటే వాళ్ళు సమర్థించుకోవడానికి ప్రయత్నించారు. అంటే గ్రాడ్యుయేట్స్ అనేవాళ్ళు సహజంగానే ప్రతి ఎలక్షన్స్లో ప్రభుత్వానికి వ్యతిరేకంగా, అంటే అప్పుడు ఎగ్జిస్టింగ్ ఉండే ప్రభుత్వానికి వ్యతిరేకంగా వాళ్ళు ఓటు వేసే అవకాశం ఉంది. ఎందుకంటే ఒకటి, ఉద్యోగులకు సరైన సమయంలో జీతాలు, భత్యాలు లేదా పెన్షన్స్ సరిగా అందకపోవడము, లేదంటే నిరుద్యోగం వల్ల ఇబ్బంది పడుతున్న యూత్, వీళ్ళందరూ కూడా గ్రాడ్యుయేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ప్రభుత్వానికి వ్యతిరేకంగానే అంటే యాంటీ ఎస్టాబ్లిష్మెంట్కే వాళ్ళు ఓటు వేసే అవకాశం ఉంటుందని జనరల్గా ఒక అంచనా ఉంది. సో ఆ మేరకే అట్లా ఓట్లు పడ్డాయని వైసీపీ నిన్నటిదాకా చెబుతూ వచ్చింది. ఇప్పుడు కోలగట్ల వీరభద్రస్వామి ఏం చేశాడు? ఇప్పుడు గ్రాడ్యుయేట్లను ప్రజల్ని అందరినీ కలిపి పారేశాడు. పారేసి ప్రజల్లోనే వ్యతిరేకత ఉందని చెప్తున్నాడు ఆయన. ప్రజల్లో వ్యతిరేకత ఉంది, రైట్, ఓకే. ఒక నిమిషం అనుకుందాం, వ్యతిరేకత ఉండే అంటే ఏం చేయాలి? మరి ఇప్పుడు వైసీపీ ఏం చేస్తే ప్రజల్లో వ్యతిరేకత పోతుంది? ఇప్పుడు ఆయన, నేను ఫస్ట్ పాయింట్ ఏం చెప్పాను, నేను అక్కడ బొత్స సత్యనారాయణకు ఆయనకు పొసగడం లేదు. వాళ్ళకు వాళ్ళే ఇప్పుడు అట్లా మనం తీసుకుంటే అనంతపూర్ నుంచి చిత్తూరు దాకా, నెల్లూరు దాకా కూడా, శ్రీకాకుళం దాకా మనం చాలా గ్రూపులు తీసుకోవచ్చు. అంటే ఎవరైనా మధ్య పొసగడం లేదు ఏంటనేది అదొక పెద్ద సబ్జెక్టు, మనం చర్చించాల్సిన అంశమే. తర్వాత ఇంకొకటి, బొబ్బిలి ఎమ్మెల్యే ఎవరు, వైసీపీ ఎమ్మెల్యే శంబంగి వెంకట చిన్నప్పల నాయుడు, ఆయన కూడా కామెంట్ చేశాడు. చూడండి, నేను ఇంతకుముందు చెప్పాను,
ఎమ్మెల్యేలు ఇది వరకు ఈ బొబ్బిలి ఎమ్మెల్యే ఎక్కడ ఉన్నాడో మనకు తెలియదు, లేదా ఇంకొక ఎమ్మెల్యే ఎక్కడ ఉన్నాడో తెలియదు. ఇప్పుడు నల్లపరెడ్డి శ్రీనివాసరెడ్డి కూడా, నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి కూడా ఏదో మాట్లాడాడు, అది కూడా వచ్చింది. ఇప్పుడు వీళ్ళంతా ఇదివరకు మాట్లాడేవాళ్ళ. తెలుగుదేశం పార్టీ 4 MLCలు గెలవగానే చాలామంది ఎమ్మెల్యేలకు మాట్లాడే స్వేచ్ఛ లభించడం అనేది అది మనకు రాజకీయాల్లో కనిపిస్తున్న దృశ్యమేది. ఇప్పుడు ఆయన ఏమంటాడు, అప్పలనాయుడు బొబ్బిలి ఎమ్మెల్యే ఆయన ఏం చెప్పాడంటే, చూడండి ఇంపార్టెంట్ పాయింట్ చెప్పాడు ఆయన, అంతా సీఎం చూసుకుంటారు మనకేందిగా అనేది చెప్పాడు. అది చెబుతూనే మా మంచి సీఎం అని కనుక మనం అందరము మొత్తం కట్టకట్టుకొని జగన్ వెంట ఉంటే సాధ్యం కాదు, అట్లా గర్వపడితే సాధ్యం కాదు, ఎందుకంటే అన్ని సామాజిక వర్గాలకు సంబంధించిన ఓట్లు పడాలి, ప్రజలందరి ఓట్లు పడితే తప్ప జగన్ మళ్ళీ ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చోలేడని కూడా ఈ బొబ్బిలి ఎమ్మెల్యే ఒక జోసెన్ చెప్పాడు. అంటే ఏమిటి, బొబ్బిలి ఎమ్మెల్యే మాట్లాడుతున్నాడు, అటు నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి మాట్లాడుతున్నాడు, తిరుపతిలో ఏదో దర్శనం విషయంలో సమస్య వచ్చిందని అన్న రాంబాబు గిద్దరూరు ఎమ్మెల్యే ఆయన చేస్తున్నాడు, అట్లాగే తనకు కూడా ఆఫర్ వచ్చిందని మద్దాల గిరి కూడా ఏదో కొన్ని వ్యాఖ్యలు చేశాడు. సో ఇట్లా కోలగట్ల వీరభద్రస్వామి అయినా మరొకరైనా ఇదంతా కూడా అసలు పార్టీ లైన్లో మాట్లాడుతున్నారా లేదా అని పార్టీ చెక్ చేసుకోవాల్సి ఉంది. ఎవరైనా సార్, ఇప్పుడు కోలగట్ల వీరభద్రస్వామి ఏమిటంటే ఎమ్మెల్యే అయితే ఓకే, అంటే ఆయన పార్టీ తరపు నుంచి మాట్లాడుతున్నట్టు కనపడుతుంది కదా సార్. అంటే వాళ్ళకి టికెట్లు కన్ఫామ్ చేయని కారణంగానే వీరు పార్టీ వీడుతూ ఉన్నారు అని చెప్పేసి కూడా ఆయన ఒక వ్యాఖ్య చేశారండి. అంటే పార్టీ ఎలాగూ సస్పెండ్ చేసింది కాబట్టి వాళ్ళు వైసీపీకి దూరంగా ఉన్నారు, అది ఎందుకు సస్పెండ్ చేసింది, మేము టికెట్ ఇవ్వము అని చెప్పేసి అన్నారు కాబట్టి, అంటే స్వార్థంతోనే వీళ్ళు ఉన్నారు అని ఆయన చెప్తా ఉన్నారు. సో అలాంటి వ్యక్తి కూడా ఇప్పుడు అసంతృప్తిగా ఉన్నారు అని చెప్పేసి, అంటే కేవలం బొత్స గారి వల్లనైనా వీరిద్దరి వారు బొత్సది ఓ నేను అదొక పాయింట్ అని చెప్పాను, ఒక అంశం అది, అదొక్కటే అయి ఉండకపోవచ్చు. ఓకే, లేదా కోలగట్ల వీరభద్రస్వామి డిప్యూటీ స్పీకర్గా పదవిలో ఉన్నప్పుడు ఇటువంటివి అంటే ప్రజల్లో అసంతృప్తి వచ్చి ఉంది, ప్రజల్లో వ్యతిరేకత ఉంది ప్రభుత్వం పైన అని కనుక ఒక బాధ్యత కలిగిన పదవిలో ఉన్న వ్యక్తి, ఒక మంత్రి కానీ స్పీకర్ కానీ డిప్యూటీ స్పీకర్ కానీ ఇటువంటి స్థాయిలో ఉన్నవాళ్ళు పదవుల్లో ఉన్నవాళ్ళు కనుక చెబితే వాళ్ళు ఏం చెప్పినా కూడా అది ప్రజల్లో చాలా వైరల్ అయ్యే అవకాశం ఉంది. సో జనంలో ఏంటంటే నిజంగానే ఈ 4 ఎమ్మెల్సీ స్థానాలు టీడీపీ గెలవగానే ఇంకా ప్రజల్లో కూడా వ్యతిరేకత వచ్చేసింది. ప్రభుత్వం పైన వ్యతిరేకత ఒకటి, ఒక పాయింట్. రెండోది ప్రజల్లో వ్యతిరేకత. సో ప్రభుత్వం పైన ప్రజల్లో వ్యతిరేకత వచ్చింది అని అంటే గ్రాడ్యుయేటర్లో వ్యతిరేకత ఉంది అన్నదేమో తేలిపోయింది. సో ప్రజల్లో కూడా వ్యతిరేకత వచ్చింది అని అంటే అవతలి వాడికి మనం అవకాశం ఇస్తున్నామా లేదా, అది తెలుగుదేశం కావచ్చు ఇంకొక పార్టీ కావచ్చు, ఏదైనా ఒకవేళ ఉన్నా కూడా అది అంతర్గతంగా చర్చ అంతర్గతంగా చెప్పాలి. ఆయన ఏమనుకుంటా, ఇప్పుడు ఆయన ఏమన్నాడు, ఈ 1 ఇయర్ సరిదిద్దుకోవాలన్నాడు, ఈ సరిదిద్దుకోవడానికి సంబంధించి ఆయన దగ్గర ఏదైనా యాక్షన్ ప్లాన్ ఉంటే లేదా ఆయన దగ్గర ఏమైనా మెకానిజం ఉంటే అది పార్టీ నాయకత్వం చెప్పాలి, జగన్కు చెప్పాలి, లేదా సజ్జనరామకృష్ణ రెడ్డి లాంటి వాళ్ళకి చెప్పొచ్చు తప్ప ఓపెన్గా ఎవరు పడితే వాళ్ళు మీడియా సమావేశాలు ఇప్పుడు మాట్లాడుతున్నారు. ఇది ఆశ్చర్యకరమైన పరిణామం నాకైతే, నాకు తెలిసి అయితే ఈ టీడీపీ కనుక 4 MLCలు గెలవకపోతే అసలు ఎమ్మెల్యేలంతా కూడా వైసీపీ ఎమ్మెల్యే అధికార పార్టీ ఎమ్మెల్యేలు ఇట్లా మాట్లాడారేమో అని అనుకుంటున్నాను నేను. ఓకే ఓకే, చూద్దాం సార్ రాబోయే రోజుల్లో అంటే ఈ వ్యాఖ్యలపైన ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది, అధిష్టానం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది, లేదంటే నిజంగానే వ్యతిరేకత ఉంది కాబట్టి దీన్ని ఒక ఆత్మ పరిశీలన చేసుకొని అంతర్గతంగా ఉన్న అసంతృప్తుల్ని సర్దు చేసే ప్రయత్నం ఏమైనా చేస్తుందేమో చూద్దాం. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.